49 అంటే సంతానం, 49 అంటే సంతోషం. 49 ఆంధ్రప్రదేశ్ తెలంగాణ. మరి కాసేపట్లోనే నందమూరి తారక రత్న ఆరోగ్య పరిస్థితి తెలుసుకునేందుకు జూనియర్ ఎన్టీఆర్ తో పాటు ఆయన సోదరుడు కళ్యాణ్ రామ్ బెంగళూరు నారాయణ హృదయాలయ ఆసుపత్రికి చేరుకోనున్నారు. ఇప్పటికే హైదరాబాద్ లో ప్రత్యేక విమానంలో బయలుదేరడం జరిగింది. మరి కాసేపట్లోనే బెంగళూరులో ఫ్లైట్ ల్యాండింగ్ అయ్యి కాసేపట్లోనే ఇక్కడ ఆసుపత్రి ప్రాంగణానికి చేరుకుంటారు. అనంతరం నేరుగా వెళ్ళి ఎమర్జెన్సీ వార్డులో చికిత్స పొందుతున్న తారక రత్నను ఆయన కండిషన్ కూడా పరిశీలిస్తారు. అనంతరం వైద్యుల బృందంతో జూనియర్ ఎన్టీఆర్ కళ్యాణ్ రామ్ సమావేశమై కూడా ఆయన అప్డేటు ఆరోగ్యానికి సంబంధించి కూడా విషయాలు కూడా తెలుసుకుంటారు. ప్రస్తుతం అత్యంత క్రిటికల్ పరిస్థితుల్లోనే తారక రత్న చికిత్స పొందుతున్నారు. ప్రస్తుతం కార్డియాక్ అరెస్ట్కు తోడు ఆయనకు మెలేనా వ్యాధి కూడా ఉన్న నేపథ్యంలో ఆ బ్లీడింగ్ ఆగని పరిస్థితి అయితే ఉందని చెప్పచ్చు. దీంతో వెంటిలేటర్ పైనే ఆయన లైఫ్ సపోర్ట్లో ప్రస్తుతం చికిత్స పొందుతున్నారు. నిన్న చైతన్య కృష్ణ ఆయన సోదరుడు కూడా ఆయన ప్రస్తుతం పూర్తిగా కోమాలో ఉన్నట్లుగా, ఆయన శరీరంలో కదలికలు లేనట్లుగా కూడా చెప్పిన పరిస్థితి అయితే ఉంది. దీంతో ప్రస్తుతం నందమూరి అభిమానుల్లోనూ నందమూరి కుటుంబ సభ్యుల్లోనూ కూడా తీవ్ర ఆందోళన అయితే కొనసాగుతున్న పరిస్థితి అయితే ఉంది. ఇక బాలకృష్ణ గత 2 రోజులుగా ఆయన ఇక్కడే ఉండి ఎప్పటికప్పుడు ఆయన ఆరోగ్యం పైన వైద్యులతో మాట్లాడుతూనే ఉన్నారు. బాలకృష్ణతో పాటు పలువురు కుటుంబ సభ్యులు కూడా ఇప్పటికే బెంగళూరు చేరుకున్న పరిస్థితి. నిన్న పురంధేశ్వరితో పాటు ఇతర మోహన్ కృష్ణ ఇతర కుటుంబ సభ్యులంతా కూడా వచ్చి ఆరోగ్యం గురించి తెలుసుకొని కూడా వెళ్ళడం జరిగింది. మరోవైపు చంద్రబాబు కూడా ప్రత్యేక విమానంలో ఆయన కూడా వచ్చి ఆల్రెడీ మాట్లాడిన విషయం కూడా తెలిసిందే. ప్రస్తుతం అయితే చికిత్స అందిస్తున్నారని, ఆయన మెరుగుపడాలి అని చెప్పి తమంతా ఎదురు చూస్తున్నాము, ఆయన ఆరోగ్యం బాగుపడాలి అని చెప్పి కూడా చంద్రబాబు కూడా ఆకాంక్షించిన పరిస్థితి అయితే ఉందని చెప్పచ్చు. దీంతో నందమూరి కుటుంబ సభ్యులు ఇటు నారా కుటుంబ సభ్యుల్లో కూడా ప్రస్తుతం తారక రత్న పరిస్థితి ఎలా ఉండబోతుందన్న ఆందోళన అయితే నెలకొందని చెప్పుకోవచ్చు. మరోవైపు జూనియర్ ఎన్టీఆర్ నిన్ననే బెంగళూరు రావాల్సి ఉంది. అయితే ఆయన దూరంగా ఉండటం, దూరం ఫారిన్లో ఉండటం కారణంగా ఆయనకు కుదరలేదని తెలుస్తోంది. దీంతో నిన్ననే చంద్రబాబుతో కూడా కలిసి ఆయన వస్తారని చెప్పి అంతా కూడా ఎదురు చూశారు. అయితే ఈరోజు ఆయన మరి కాసేపట్లోనే జూనియర్ ఎన్టీఆర్ తారక రత్నను ఆయన పరిస్థితి తెలుసుకోనున్నారు. ఇప్పటికే గత 3 రోజులుగా కూడా తారక రత్న పరిస్థితి పైన ఎప్పటికప్పుడు జూనియర్ ఎన్టీఆర్ బాలకృష్ణ ఇతర కుటుంబ సభ్యులతో టచ్లోనే ఉన్నారు. ప్రస్తుతం ఆయన తీవ్ర ఆందోళనతో జూనియర్ ఎన్టీఆర్ కానీ కళ్యాణ్ రామ్ కానీ ఇతర కుటుంబ సభ్యులంతా ఉన్న పరిస్థితి అయితే ఉందని చెప్పచ్చు. మరి కాసేపట్లోనే జూనియర్ ఎన్టీఆర్ రాక సందర్భంగా కూడా ఇక్కడ పెద్ద ఎత్తున ఆయన అభిమానులు కానీ నందమూరి కుటుంబ సభ్యులు టీడీపీ కార్యకర్తలు కూడా చేరుకున్న నేపథ్యంలో పోలీసులు కూడా ఆసుపత్రి ఆవరణలో కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు కూడా చేసిన పరిస్థితి అయితే ఉంది. నిన్న హెల్త్ బులెటిన్ అయితే విడుదల చేయడం జరిగింది. ఆయన ఆరోగ్య పరిస్థితి గురించి ప్రస్తుతం బెలూన్ యాంజియోప్లాస్టీ అనే విధానంలో ఆయనకు చికిత్స అందిస్తున్నాము రక్త ప్రసరణ మెరుగుపరచడానికని చెప్పి అందులో ఉంది. అయితే ఇలాంటి ఈ చికిత్స మరికొన్ని రోజులు కొనసాగాల్సి ఉందని కూడా ప్రకటనలో ఉంది. అయితే అది ఎన్ని రోజులు అనేది కూడా ప్రస్తుతం టెన్షన్ రేపుతోందని చెప్పుకోవచ్చు. నిన్న పురంధేశ్వరిగానే వాళ్ళు కూడా మాట్లాడుతూ కూడా క్రిటికల్గానే పరిస్థితి ఉంది, చిన్న వయసులోనే ఆయనకి ఈ విధంగా రావటం మాత్రం వాళ్ళంతా కూడా చాలా విచారణ ఆవేదన వ్యక్తం చేసిన పరిస్థితి అయితే ఉంది. మరోవైపు కుప్పంలో నారా లోకేష్ పాదయాత్ర అయితే ప్రస్తుతం కొనసాగుతోంది. ఈ రోజులతో ఆయన కుప్పంలో ఆయన పాదయాత్ర కుప్పం నియోజకవర్గంలో పూర్తవుతుంది. రేపటి నుంచి పలమనేరు నియోజకవర్గంలో ఆయన పాదయాత్ర ప్రారంభమవుతుంది. ఈ నేపథ్యంలో తారక రత్న విషమ పరిస్థితిలో ఉండడంతో నారా లోకేష్లో కూడా ఆందోళన అయితే నెలకొందని చెప్పచ్చు. మొత్తం మీద తారక రత్న ఆరోగ్యం మెరుగుపడాలని ఆయన కుటుంబ సభ్యులంతా కూడా అభిమానులు టీడీపీ నేతలు కార్యకర్తలు అయితే ఎదురుచూపులు చూస్తూనే ఉన్న పరిస్థితి అయితే ఉంది. ఇది ఇక్కడ బెంగళూరు నారాయణ హృదయాలయ దగ్గర తారక రత్న హెల్త్ కండిషన్పై తాజా పరిస్థితి, అలాగే జూనియర్ ఎన్టీఆర్ రాక సందర్భంగా ఇక్కడ ఉన్న పరిస్థితి. కెమెరామెన్ ఎల్ఐతో వర్మ, సుమన్ టీవీ, బెంగళూరు.